రైట్ ఇక డీటెయిల్స్ చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు జరగనుంది విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే విస్తృత స్థాయి సమావేశానికి ఎనిమిది మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతారు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ సమన్యాయకర్తలు మండల స్థాయి ప్రజాప్రతినిధుల వరకు ఈ సమావేశానికి హాజరవుతారు వచ్చే సర్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు అలాగే వైఏపీ నీట్స్ జగన్ కార్యక్రమం విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్చించనున్నారు ఇదే విషయమై మరిన్ని వివరాలు మా విజయవాడ ప్రతినిధి రమేష్ అందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి దాదాపుగా ఎనిమిది వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని తెలుస్తుంది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల వరకు కూడా హాజరవుతారు అంతేకాకుండా క్రింది స్థాయి నుంచి మండల స్థాయి అధ్యక్షుల నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు ప్రధానంగా మరో ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరగబోతూ ఉన్నటువంటి విస్తృత స్థాయి సమావేశం ఏదైతే ఉందో అది చాలా కీలకమైన సమావేశంగా భావించవచ్చు ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశం వేదికగా ఎన్నికల శంకారావన్నీ పూరించే అవకాశం ఉన్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి అయితే ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం ఈ వేదికగా చేయబోతూ ఉన్నారనేదే ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికలకు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందనే అంశాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యం పనిచేయాలని కేడర్కి అదేవిధంగా పార్టీ నేతలకు గత కొంతకాలంగా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇంకా ఈ నాలుగున్నరలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న పరిస్థితి కూడా ఉందని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలతో పాటు చెప్పని అనేక సంక్షేమ పథకాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి తొంభై ఎనిమిది శాతానికి పైగా అమలు చేశామని కూడా వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు ఇక ఈ నాలుగున్నర ఏళ్లలో పార్టీ అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ వేదికగా మరోసారి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమాన్ని విస్తృతంగా పార్టీ శ్రేణులు చేపట్టడం జరిగింది దీంతోపాటు మరో ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం ఇప్పటికే చుట్టడం జరిగింది వైనా టు వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్తో పాటు ప్రధానంగా వైఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అనే కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు దీనికి సంబంధించి కూడా పార్టీ శ్రేణులకు ఈరోజు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు అవసరమనే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలనే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఇప్పుడు అమలు అవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆగిపోతాయనే ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వినిపిస్తుంది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఏముంది వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఏముంది అనే అంశానికి సంబంధించి కూడా సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు ఒకవైపు చంద్రబాబు అరెస్ట్ కావచ్చు అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన తో ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాజకీయ పొత్తులకు సంబంధించి కూడా ఈ విస్తృత స్థాయి సమావేశం వేదికగా జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది మొత్తంగా చూస్తే మాత్రం ఎన్నికలకు సంబంధించి పార్టీ క్యాడర్ను శ్రేణులను సర్వసన్నద్ధం చేసే దిశగానే ఈ సమావేశం జరగబోతున్నట్లయితే చెప్పుకోవచ్చు ఓర్ టు స్టూడియో